విశాఖ శివార్లలో పేకాట డెన్ పై ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులు చేసింది. భీమిలి మండలం అవనం గ్రామం సమీపంలోని హైగ్రీవ్ రిసార్ట్స్ లో భారీ పేకాట చిత్రం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో రంగంలోకి దిగి 22 మందిని అరెస్ట్ చేసింది. 570,270 రూపాయల నగదుతో పాటు 23 సెల్ ఫోన్లు 9 కార్లు సీజ్ చేశారు. పోలీసులు దాడులు చేయొచ్చనే భయంతో నిర్వాహకులు నగదుతో పాటు కాయిన్లను కూడా అందుబాటులో ఉంచిన విషయాన్ని పోలీసులు గమనించారు. ఒక్కొక్కటి 10,000 రూపాయల విలువ గల 123 కాయిన్లను, 5,000 రూపాయల విలువైన 179 కాయిన్లు సహా మొత్తం 321 కాయిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్నర్ధరాత్రి పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో కలిసి దాడి చేశామన్నారు మధురవాడ ఐసీపీ శ్రీనివాస్. దాట్ల కృష్ణరాజు, చేబ్రోలు శ్రీనివాసరావు అనే ఇద్దరు వ్యక్తులు ఈ పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. మొత్తం 22 మందిని అరెస్ట్ చేసి గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. రిసార్ట్ యాజమాన్యం పాత్రపై విచారణ జరుపుతున్నామని, నిందితుల్లో ఏలూరు మాజీ ఎమ్మెల్యే సోదరుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి రామకృష్ణయ్య ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఎక్కువ మంది వ్యాపారులే ఉన్నారని, వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు గ్రూపుగా ఏర్పడి పేకాట ఆడుతున్నట్లుగా గుర్తించామని చెప్పారు. గతంలో భీమిలి ప్రాంతంలో పేకాట శిబిరాలు లేవని, హోటళ్లు, లాడ్జ్లు, బీచ్ రోడ్లు ప్రత్యేక నిఘా ఉందన్నారు ఏసీపీ శ్రీనివాస్. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. శివార్లలో పేకాట శిబిరాలపై పోలీసులు మెరుపుదాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైగ్రీవా రిసార్ట్స్ లో జరుగుతున్న ఒక భారీ డెన్ గుర్తించారు. ప్రస్తుతం పోలీసులకు సంబంధించిన పూర్తి వివరాలు, ఎవరెవరు ఆ డెన్లో ఉన్నారని తెలియజేయడానికి ఏసీపీ శ్రీనివాసరావు అంతా ఉన్నారు. సార్, ఈ డెన్లో ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడు రైడ్ చేశారు? అంటే ఇది యాక్చువల్గా ప్రతిరోజు జరగదండి. నిన్న నైటు, యాక్చువల్గా నిన్న సాయంత్రం వచ్చారు అందరూ. మంత్లీ ఒకసారి వస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏ ఎస్సీబీ వాళ్ళకి మెయిన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళతో మనకు కూడా వచ్చింది. ఇద్దరం కలిపి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. నిన్న మా భీముల సిఐ గారు, ఎస్ఐ గారు కూడా నైట్ రౌండ్స్ ఉండడంతో వాళ్ళు కూడా వెళ్ళి ఆ రైడ్లో పాల్గొన్నారు. దాంట్లోని 22 మంది మొత్తం ప్యాకాట్ ఆడుతుంటే, ఇన్న బయటలోన ఆడుతుంటే మొత్తం వాళ్ళందరినీ అట్ ది సేమ్ టైమ్ 577,000 అరౌండ్ ఆ క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు దానికి ఉపయోగించిన వెహికల్స్ని, అన్నింటినీ కూడా, సెల్ ఫోన్స్ని అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగిందండి. దాంట్లో 22 మందిలో ఒక ఇద్దరు మెయిన్ ఆర్గనైజింగ్గా వీళ్ళందరినీ ఫ్రెండ్స్ని కూడా పెట్టుకుని జరుగుతుంటుంటుంది. అందులో ఒక అతను సిహెచ్ శ్రీనివాస్ అని ఒక చేబ్రోలు శ్రీనివాసు. అతనికి ఇంతకుముందు మన క్రికెట్ బ్యాటింగ్లో కూడా అతను ముద్దాయి ప్రీవియస్గా. అండ్ ఇంకొక అతను కృష్ణమరాజు అని ఒక అతను ఉన్నాడు, అతను కూడాను భీమవరంలో ఈ ప్యాకాట్ దాంట్లోనే ముద్దాయని తెలిసింది. ఇంకా కన్ఫర్మ్ చేయవలసి ఉంది. ఇట్లా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఇట్లా వచ్చి ఇక్కడ ఇది, ఎందుకంటే ఈ హైగ్రీవాద్ అనేది చాలా ఊరికి చాలా ఎలూఫ్గా ఉంటుంది. దివీష్కి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఎవరు కూడా యాక్సెసిబుల్ చాలా తక్కువ. దాంతో ఇది ఎంచుకున్నట్టున్నారు. సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఇది జరగడం జరిగింది. వీళ్ళు ఇట్లా స్టేట్లోని అక్కడెక్కడెక్కడ అందరూ ఆడుతారని తెలిసింది మాకు ఇన్ఫర్మేషన్. ఇంకెక్కడనేది తెలియలేదు. అంటే కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేల తమ్ముళ్ళు ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవమేంటి సార్? మాజీ ఎమ్మెల్యే తమ్ముడు ఒక ఆయన, మన ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నారు, ఆయన చనిపోయారు. ఆయన తమ్ముడు ఉన్నారు, చంటి అంటారు అతన్ని. అతను బిజినెస్ చేస్తుంటారు, ఫిష్ కల్చర్ అవి చేస్తుంటారు. ఆయన హ్యాపీ టు బి వీళ్ళందరి తల్లకు ఫ్రెండ్ ఆయన. వీళ్ళందరూ కలిపి వచ్చారు. అంటే మనకు భీమిలి ఏరియాలో కానీ లేకపోతే విశాఖ శివార్లలో కానీ ఇట్లాంటి ఇంకేమైనా ఉన్నట్టు మీరు ఏమైనా గుర్తించారు? ఏం లేదండి, ఇప్పుడు రెడీ చేస్తాం. ఇప్పుడు మాకు సిపి గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం, డీసీపీ మేడం గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం, ఎవ్రీడే లాడ్జీలు అండ్ ఆల్సో ఈ బ్యాకాట్ డెన్నులు అండ్ తెలిసిన ఎనీ అసాంఘిక కార్యక్రమాల మీద ప్రతిరోజు కూడా రైడ్ ఉంటుందండి. అట్ ది సేమ్ టైం బీచ్ రోడ్లో కంటిన్యూగాను మా సిపి సార్ చెప్పినట్టు ప్రకారం కంటిన్యూ విజిలెంట్ ఉంటుంది. పోలీస్ కంపల్సరీగా నైట్లో ఉన్న కులకరు విజిలెంట్గా ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ప్రజలు కానీ మీ మీడియా వరకు ఎవరు ఇచ్చినా కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం. దానికి సిద్ధంగా మేమందరం మా సిపిఐ గారి ఆర్డర్ ప్రకారం రెడీగా ఉంటాం. ఈ ప్యాకెట్ వ్యవహారం కాస్త సీరియస్గానే ఉంది, పోలీసులు కూడా దీన్ని సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. కెమెరామెన్ రవితో రవిచంద్ర, ఎన్టీవీ విశాఖపట్నం.